ప్రైజ్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక మరోసారి దేవుని వాక్యం వింటానికి దేవుడు మనకు మంచి సమయాన్ని తరుణాన్ని అనుగ్రహించాడు ఈ దినాలు ఎలా ఉన్నారంటే లోక సంబంధమైన వాటి వైపు చూస్తూ లోక సంబంధమైన సుఖభోగాలు లోక సంబంధమైన అక్కర్ల అవసరాల వైపు చూస్తున్నారే కానీ ఆత్మ సంబంధమైన వాటి వైపు ఆత్మీయత ఆత్మ అభిషేకము ఆత్మ నడిపింపు కొరకు ఈ రోజు చాలా తక్కువ మంది ఎదురు చూస్తున్నట్లుగా నేను గమనిస్తున్నా ఆయా ప్రాంతాల సభల మీటింగులు తిరుగుతూ పరిస్థితులు గమనిస్తున్నప్పుడు దేవునికి మహిమ హల్లెలూయా అలాంటి వారు ఈ రోజు ఉంటే వాక్యం వింటున్నప్పుడు సరి చేసుకొని దేవుడు ఎలా ఆత్మీయ జీవితంలోకి నడిపించబడాలి ఆత్మ సంబంధం ఎదగడానికి ముందుకు వెళ్ళాలి ఆత్మీయ వెలిగించబడడానికి మనము ప్రయత్నం చేయాలి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా కనుక ఒక వ్యక్తి లోక సంబంధంగా సంతోషము సమాధానం లోక సంబంధమైన క్షేమ స్థితిని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడిలారా దాని వల్ల ఏ ప్రయోజనం మనకు లోక సంబంధంగా ఘనతలు లోక సంబంధమైన వాటి వైపు చూస్తూ వాటిని అనుభవిస్తూ ఉంటే నువ్వు లోకస్థుడివే కానీ ఆత్మ సంబంధివి కావు దేవుని సంబంధివి కావు దేవుని సంబంధి ఆత్మ సంబంధి అంటే ఆత్మ విషయాల మీద ఆత్మీయ అనుభవాలు గుండా వెళ్ళడానికి ఇష్టపడతాడు అందుకే రొమ్మిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం ఏమిటి కదా దేవుడిలారా ఆత్మ సంబంధులు ఆత్మానుసారంగానే ఆత్మ విషయాల మీద మనసు వస్తారంట శరీర సంబంధులు శరీర విషయాలు మనసును వస్తారంట ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా కనుక శరీరానుసారమైన మనసు ఎలాంటిదంట దేవునికి విరోధమైంది అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదని వాక్యం చెబుతుంది కదా కనుక శరీరానుసారముగా ప్రవర్తిస్తే దేవుడిలారా ఫలం ఏముంది మనకు ప్రతిఫలం ఏముంది మనకు ఆశీర్వాదం ఏముంది కనుక శరీర సంబంధమైన విషయాలలో మనం ఎక్కువగా పాలిభాగస్తులుగా కాక ఆత్మ సంబంధమైన విషయాలు ఎక్కువగా పాలి భాగస్తులు అవ్వాలని ప్రభు పేరు ఆహ్వానిస్తున్నాం శరీర సంబంధమైన సుఖ భోగాలు కొంతకాలమే అవి తాత్కాలికమే దేవుడి ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఇప్పటికీ రాబోవు కాలపు మేలు విషయంలో కూడా దేవుడి ద్వారా ఉపయోగపడి దేవుని రాజ్యానికి నిన్ను సిద్ధపరచగలిగింది కనుక ఆత్మ సంబంధమైన విషయాల వైపు మనం మనసు పెట్టి ఆసక్తి కలిగి పరిగెస్తున్నప్పుడు నిశ్చయంగా మన జీవితాలు మేలు చేస్తాడు దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట మీకు చూపిస్తా ముందుకు వెళతాను సామెతలో 26వ సామెత 20వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు దాన్ని చదువుదాం జాగ్రత్తగా వినండి సామెతల గ్రంథం 26:20 కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండగాడు లేని ఎడల జగడము చల్లారును గమనించారా దేవుడిలారా కట్టెలు లేకపోతే అగ్ని ఏమైపోద్ది ఆరిపోద్ది కదా ఎంతకాలం మండుద్ది అగ్ని కట్టెలంత వరకు అగ్ని మండుద్ది ఒకసారి వెలిగించబడతారు ఆత్మ సంబంధ విషయాల్లో పాలిభాగస్తులు అవుతారు పరిశుద్ధాత్మ వరములు పొందుకుంటారు ఈ లోక సంబంధమైన వాటి వైపు చూడరు వైరాగ్యం కలిగి ఉంటారు వారి జీవితాలు దినాలు గడిచే కొంది సంవత్సరాలు గడిచే కొంది ఆత్మీయ జీవితాలు వెనకబడి పూర్తిగా ఎలా అయిపోతారు చీకటి సంబంధిగా మారిపోతారు ఆ వెలిగించబడిన అనుభవాలు కనిపించవు అక్కడ వెలిగించబడిన ఆత్మీయత ఎక్కడ కనిపించదు దినాలు గడిచే కొద్ది చిన్నగా వాళ్ళు ఎలా అవుతారు లోకస్థలుగా మారిపోతారు లోకంలో పడిపోతారు అన్నిటికీ బానిసలైపోతారు అన్ని అలవాట్లకి వీరు లోబడి కారణం ఏంటి ఆరిపోయి ఉన్న దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు యేసయ్య నీ దీపాన్ని వెలిగించాడు ఆ వెలుగు ఆరిపోదు ఎలా ఆరిపోద్ది ఆ వెలుగు అయ్యా అంటే నీకు నీవుగా ఆ వెలుగును ఆర్పేసుకుంటున్నావు వెలిగించబడిన నీవు ఆర్పి అనుభవంలోకి వెళ్ళటానికి లోక సంబంధమైన స్నేహము లోక సంబంధమైన కోరికలు లోక సంబంధమైన ఆశలు నీ మనసుని నీ ఆలోచన చూపుని చెడగొట్టేసి నిన్ను పూర్తిగా నీ దీపాన్ని ఆర్పేసి లోకస్థుడిగా మార్చేస్తుంటాయి ఆయన ఎప్పుడు ఆర్పేయాడు ఆ దీపాన్ని ఆ దీపం దేదీప్యమానంగా వెలగాలన్నదే దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క కోరిక ఆ దీపం దేదీప్యమానంగా వెలుగుతూ దేవుని రాజ్యానికి వెళ్ళాలనేది ఆయన ఆశ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా
దేవుని బిడ్డలారు కనుక ఏం చేయాలి మనము మన దీపాన్ని ఆర్పివేసుకోకుండా ఎప్పుడు వెలిగించునట్టుగా ఏం చేయాలి కట్టెలను సమకూర్చుకోవాలి కట్టెలు ఎప్పుడు ఆ మంటల వేస్తున్నంత కాలము అగ్ని ఆరిపోదు మండుతూనే ఉంటది ఆమేన్ హల్లెలూయా కనుక ఇప్పుడు నీ దీపం ఆరిపోయిందా వెలిగి ఉన్నదా అదిగో వాక్యం చెబుతున్నావు పేరుకి నీవు ఆ సచ్చిడివే గాని మృతుడు అని రాయబడి ఉంది బతికి ఉన్నావు గాని నువ్వు చచ్చిపోయావు దీపం ఆరిపోయిన వ్యక్తిని ఆత్మ సంబంధమైన ఆ మాటల్లో ఏమంటుందంటే చనిపోయావు ఆరిపోయిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి సమానం పైకి బతికే ఉంటాడు మాట్లాడతాడు చక్కగా అన్ని విధాలుగా ఉంటాడు కానీ ఆత్మీయ జీవితంలో ఆ వ్యక్తి చనిపోయాడు దీపం ఆరిపోయింది ఈరోజు దీపం ఆరిపోయి ఉందా సహోదరుడా వెలిగి ఉన్నదా ఒకసారి వాక్యం వింటుండగా పరిశీలన చేసుకో ఆర్పిఎన్ అనుభవంలో ఉంటే వెలుగులోకి రా వెలిగించబడడానికి ప్రయత్నం చేయి దేవుని పాదాల దగ్గర మొరపెట్టు కన్నీరుగాచ్చు పశ్చాత్తాపడు ప్రభువా నన్ను కనికరించని దేవుని అడుగు ఏడ్చి ప్రార్థన చేయి నీ పాపములు ఒప్పుకో విడిచిపెట్టు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధలుడు దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందిన వాక్యం చెబుతుంది కదా కనుక నీ పాపములు ఒకవేళ క్షమించునేమో యేసయ్య ఆయన పాదాల దగ్గరకు వచ్చి నీ స్థితిని చెప్పుకో విడిచిపెట్టు లోక సంబంధమైన స్నేహం పాప సంబంధమైన స్నేహం అలవాటులు నీ స్థితిని మార్చే దేవుని వైపు తిరుగు దేవుని పాదాల దగ్గరికి రా దేవుని పాదాలను కన్నీరు గార్చు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా కనుక నువ్వు ఇప్పుడు ఆరిపోయి ఉన్నావా వెలిగి ఉన్నావా అన్న సత్యాన్ని గ్రహించుకో ఈ వాక్యం వినే లోపే కట్టెలు లేనిడల అగ్ని ఏ అగ్ని ఆరిపోవడానికి గల కారణం కట్టెలు లేవు అక్కడ ఈ రోజున నీవు వెలిగించబడడానికి ఉపయోగపడే కట్టెల గురించి నేను చెప్తాను ఒక మూడు కట్టెల గురించి చెప్పి నేను ప్రార్థన చేస్తాను జాగ్రత్తగా విను మొదట నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించేది నీ వెలుగులోకి నడిపించేది దేదీప్యమానిగా నీ దీపాన్ని వెలిగించేది ఏదయ్యా అంటే వాక్యం అనే కట్టె దేవుని వాక్యము నేను వెలిగిస్తాను నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగు అయిందని వాక్యం చెబుతుంది కదా ఏమిటి అయ్యా వెలుగు నీకు నిన్ను వెలిగించేది ఏమిటి వాక్యము కదా దేవుని దేవుని దివ్యమైన వాక్యం నిన్ను వెలిగిస్తుంది కదా అందుకనే ఏం రాయబడింది ఆదియందు వాక్యం ఉండను వాక్యము దేవుని యందును వాక్యము దేవుడే ఉండను దేవుడైన వాక్యమైన దేవుడు నిన్ను వెలిగించడానికి ఆశపడుతున్నాడు నిన్ను వెలుగులోకి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు చీకటిలో ఉన్న సహోదరుడా చీకటిలో మగ్గిపోతున్న ఓ సహోదరి ఈ రోజున నిన్ను వెలిగించే దేవుని వాక్యం మండించే దేవుని వాక్యం విలువైన సజీవమైన రెండంచుల వాడి కలిగిన వాక్యముని దేవుడు నీతో నీతో మాట్లాడుచుండగా ప్రకటిస్తుండగా ఈరోజు నువ్వు వెలుగులోకి రావాలి ఆరిపోయినని వెలిగించబడాలి ప్రైజ్ అలాడ్ దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా అపొస్తల కార్యములో రెండవ అధ్యాయంలో మేడ గది మీద సేవకులందరూ కనిపెట్టి ప్రార్థిస్తుండగా అందరూ అభిషేకించబడ్డారు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారిని పైకి లేపాడు పేతురు గారు పైకి లేచి ఆయన వాక్యం చెబుతుండగా గమనించండి దేవుని బిడ్డలారా ఆ అపొస్తల కార్యముల గ్రంథము రెండో అధ్యాయము 37వ వచనం వారి మాటలు విని హృదయములు నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ అపొస్తలను అడుగగా చూడండి దేవుని బిడ్డలారా దేవుని దివ్యమైన వాక్యం శక్తి కలిగిన దేవుని వాక్యము పేతురు గారు ప్రకటన చేస్తుండగా పరిశుద్ధ చెందింపబడి ఎప్పుడైతే ఆ వాక్యము అనేక హృదయాలకు వెళ్ళిపోయింది ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఈరోజు దేవుడు దేవుని ఆత్మ నా ద్వారా దేవుడితో మాట్లాడుతున్న నీ హృదయంలోకి వెళ్ళిపోతుంది వాక్యం ఇప్పుడు వారి మాటలు హృదయంలో నొచ్చుకొని నొచ్చుకొని అనే కాడ ఒకటేసింది ఇక్కడ పొడవబడి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హృదయంలోకి వెళ్ళింది పొడవబడి పొడిచిందంట వాక్యము హృదయాన్ని పొడిచింది హృదయాన్ని గాయం చేసింది ఏమిటయా అంటే ఎందుకు పొడిచింది ఎందుకు గాయం చేసింది హృదయం అంట ఘోరమైన వ్యాధి కలిగినది అందుకని నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మని చేసే దేవువాది దేవుడు అడుగుతున్నాడు నా కుమారుని హృదయం నాకు ఇమ్మని అడుగుతున్నాడు హృదయం అంతా చీకటే హృదయం అంతా పాపమే హృదయం అంతా లోకాశలే హృదయం అంతా దేవునికి స్థానం ఎక్కడ లేదు దేవునికి చోటు లేదు హృదయంలో దేనికి చోటు ఉంది లోక సంబంధమైన అన్నిటికీ చోటు ఉండదు కానీ దేనికి చోటు లేదు దేవునికి చోటు వాక్యానికి చోటు లేదు కనుకనే ఆరిపోయింది ఎందుకు ఆరిపోయింది అంటే వాక్యానికి చోటు లేదు
అక్కడ రాయబడిన మాట సామెల్ కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోయింది. ఎందుకు ఆరిపోయింది? వాక్యం అనే కట్టె లేదు గనక చీకటిమయం అయిపోయింది. దేవుని వాక్యం హృదయం లేదు గనక చీకటిమయం అయిపోయింది. హృదయం నిండిందాన్ని బట్టి నోరు మాట్లాడను. కనుక నీకు తెలియకుండా నువ్వు దేంట్లోకి వెళ్ళిపోయావు, చీకట్లో వెళ్ళిపోయావు, నీ దీపం ఆరిపోయింది. ఈరోజు దేవుని వాక్యము నిన్ను వెలుగులోకి తీసుకురావాలని ఆశిస్తుంది. నిన్ను వెలిగించే కట్టె, నిన్ను మండించే కట్టె, నిన్ను ఆ దేదీపమానంగా మా వెలుగులోకి ఆరిపోకుండా చేసే కట్టె ఏంటో తెలుసా? వాక్యమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ పేతురు గారు లేచి దేవుని వాక్యము దేవుని మాటలు చెబుతున్నప్పుడు వారి హృదయాలు నొచ్చుకున్నాయంట, గుచ్చుకున్నాయంట. వెంటనే వాళ్ళు మాట్లాడుతున్నారు దేవుడిలారా, ఏమని? అయ్యా సహోదరులు, మేమేమి చేయవాలి? ఏం చేయాలి? మేము వెలిగించబడాలంటే మేమేం చేయాలి? ఈ రోజున నీ నోట్లో నుంచి రావాల్సిన మాట, నేను వెలిగించబడాలంటే ఏం చేయాలి? దేవుని దీవవాక్యం హృదయంలోకి వెళ్తున్నది వెలిగించబడతావు. వాళ్ళు అంటున్న మాట, అయ్యలారా మేమేమి చేద్దుమో, నీ హృదయంలోకి ఈరోజు వాక్యం వెళుతుందా? ఈ దేవుడు వాక్యం నీ హృదయాలకు వెళ్ళి నేను తాకుతుందా? ఇదిగో ఆరిపోయి ఉన్న మనస్సంగా గుర్తు చేస్తుందా? దేవునితో మాట్లాడుతున్నాడు సహోదరా, సహోదరి, నువ్వేం చేయాలో దేవుని అడుగు. అప్పుడు ఏమంటున్నారు పేతురు గారు? ఇక్కడ ఏమి రాయబడింది? మీరు మారు మనసు పొంది. మరలా నీకు ఈరోజు మారు మనసు అవసరం, పశ్చాత్తాప అవసరం. ఎలా ఉందంటే, తప్పిబేను కూడా కుమారుడు యొక్క అనుభవంలో ఈరోజు చాలామంది ఉన్నారు. తండ్రితో ఉన్నంతకాలం అన్ని సుఖమే, సంతోషమే, సమాధానమే. ఆస్తిని తీసుకొని ఏదో చేయాలని, వ్యాపారం చేసి గణించాలని లోకమైపు వెళ్ళాడు. సమస్తం పోగొట్టుకున్నాడు, దుర్భర స్థితిలోకి వెళ్ళాడు, దరిద్రతలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే మారు మనసు వచ్చిందో, తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఆయన ఏం చేశాడు? శుభ్రపరిచి, ఉంగరం ఇచ్చి, వస్త్రాలు వేసి, విందు చేసి, నా కుమారుడిని మళ్ళా నేను పొందుకున్న సంతోషంతో ఒక వెలుగు వెలిగించబడి అనుభవంలోకి వెళ్ళిపోయాడు. అలాగే ఈరోజు ఉంటే పశ్చాత్తాపంతో యేసే దగ్గర, ఒకవేళ ఇంకా పాపంలో ఉన్నావా, మారు మనసు పొందలేదా, దేవుని వాక్యంతో మాట్లాడుతుంది, దేవుని వాక్యం దర్శిస్తుంది, దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, దేవుని వాక్యం ఈ రోజున నిన్ను వెలిగించాలని ఆశిస్తుంది. యేసు ప్రభువారు మరణం గురించి తిరిగి లేచిన తర్వాత ఇద్దరు సహోదరులు ఎమ్మాయి గ్రామం అనే ప్రాంతానికి వెళుతూ మార్గ మధ్య నడుస్తూ ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ వెళుతున్నారు. వారితో పాటు కలిచాడు యేసు ప్రభువారు ఒక బాటసారిలాగా. ఆ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. యేసు ప్రభువారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. దేవుడిలారా, లేఖనాల గురించి మాట్లాడుతున్నాడు, పునరుద్ధానాల గురించి మాట్లాడుతున్నారు. వారు ఆ ప్రయాణంలో వారు వెళ్లాల్సిన గమ్యస్థానం వచ్చేసింది. వాళ్ళు అన్నారు, ఇదిగో ఈ మా గ్రామంలోకి వెళ్తున్నాము, నీ ఆయన ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా ఉండి ఈ రాత్రి మాతో ఉండయా అని ఆయన్ని ఒక బాటసారిలాగా అనుకున్నారు. దేవుడిలారా, ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు ఇంట్లోకి. అందరూ కూర్చున్నారు భోజనానికి. యేసు ప్రభు రొట్టెలు ఎత్తుకున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టె విరిచాడు. ఎప్పుడైతే వారు ప్రార్థనలు ఆయనతో వాడు ఏకీభవించారో, ఎప్పుడైతే ఆయన రొట్టె విరిచాడో, ఆయన అదృశ్యుడైపోయాడు. వారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. పక్కకు చూస్తే యేసు ప్రభు వారు లేడు. ఏమిటయా ఇప్పుడు దాకా ఉన్న బాటసారి? అప్పుడు అర్థమైంది ఆయనకు, వచ్చిన ఆయన బాటసారి కాదు, మరణంగా తిరిగి లేచిన పునరుద్ధరణైన యేసయ్య అని గుర్తించారు. వాళ్ళు అన్నారు, ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయంలో మండలేదా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఆరిపోయి ఉన్న వారిని దేవుడు మండించాడు. ఆయన మాటలు దేవుని మాటలు మండిస్తది. ప్రక్కనే నడుస్తున్న యేసు ప్రభును పోల్చుకోలేని పరిస్థితి, గుర్తుపట్టలేని చీకటి మయమైపోయిన నేత్రాలు, ఆరిపోయిన నేత్రాలు, ఆరిపోయిన హృదయస్థితి, ఆరిపోయిన ప్రార్థన, ఆరిపోయిన పరిశుద్ధత, ఆరిపోయిన హృదయం. ఇక్కడ వెలిగించబడాలి, నువ్వు వెలిగించబడాలి. నిన్ను వెలిగించేది దేవుని వాక్యం. మహమాటలే ఉన్నట్టుగా చెప్పే వాక్యం ఉంటే నీ హృదయాలు వెలిగి, అందుకే అక్కడ రాయబడింది హృదయం నొచ్చుకొని. వెంటనే వాళ్ళు ఏం చేశారు? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ పొందని చెప్పగా వారందరూ బాప్తిస్మ తీసుకున్నారు. వెంటనే వారిని, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారు, దేవుని ఆత్మ చెదింపబడతావు, దేవుని ఆత్మని వెలిగిస్తుంది, దేవుని ఆత్మని నడిపిస్తుంది, దేవుని ఆత్మని బలపరిచి, దేవుని ఆత్మని ఆశీర్వదిలోకి నడిపిస్తుంది, కనుక వెలిగించబడతావు. పరమశ పొందేవా, పాప క్షమాపణ బాప్తిని తీసుకోవాలి. పెళ్ళికి కాదు, నా పాపములు క్షమిస్తున్నాడు యేసయ్య, ఆయన రక్తంలో నా పాపాలు కడుక్కున్నాను,
నా పాపములు క్షమించబడ్డాయని నీ హృదయంలో సంపూర్ణ నిర్ధారణ కలిగినప్పుడు బాప్తిజం తీసుకుంటే నువ్వు కడగబడి సంపూర్ణ సత్యంలోకి నిలబడతావు. ప్రైజ్ ద లార్డ్. చాలా మంది పొరబడుతున్నారు. అట్లా అన్నా వాడు మారుతాడు. ఏంది అలా మారేది? అట్లా అన్నా మారుది. ఎందుకు మారి? మారితే కదా దేవుని వాక్యం వింటే మార్పు చెందుతావు. దేవుని వాక్య వైపు మనసు పెడితే నీ హృదయ పరిస్థితి అర్థమై మారుతావు. కనుక దేవుని బిడ్డలారా, కట్టెలు లేని యెడల అగ్ని ఆరిపోవును. మొదటి కట్టె ఏది? దేవుని వాక్యం. నిన్ను వెలిగించే దేవుని వాక్యం. రెండవ కట్టె పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువును చూడలేడు కదా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండవ కట్టె ఎలిగే నిన్ను మండించే నిన్ను వెలిగించేది దేదీప్యమానముగా వెలుగులో నిన్ను స్థిరపరిచే కట్ట పరిశుద్ధత. పరిశుద్ధత ఎంత అవసరం అంటే విశ్వాసికి ప్రాణము కంటే కూడా పరిశుద్ధత అవసరం. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ పరిశుద్ధతను బాగొట్టుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాక్యం వింటున్న నీవు పరిశుద్ధతలోకి ఎప్పుడైతే వెళతావో వాక్యం అనే కట్ట పరిశుద్ధత అనే కట్ట. వాక్యము పరిశుద్ధత రెండు కదా. మూడవ కట్ట అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. వాక్యం పరిశుద్ధత, తర్వాత ఏంది? అభిషేకం. ఈ వాక్యము ఈ పరిశుద్ధత ఎప్పుడైతే హృదయంలోకి వెళతాయో అభిషేకం దిగుద్ది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీలోకి వస్తాడో, ఈ అభిషేకం ఎప్పుడైతే నీలోకి ప్రవహిస్తుందో, ఈ అభిషేకం ఎప్పుడైతే నీలో నడుస్తుందో, నీ వెలుగు దేదీప్యమానం వెళుతుంది. ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. ఆరని దీపమై దేదీప్యమానముగా వెలిగే ఆ దీపము నీ హృదయము నీ జీవితము. అలా వెలగాలి, దేదీప్యమానం వెళ్ళాలి, వెలగాలి, ఆరిపోకుండా వెలగాలి అని అంటే దేవుని వాక్యం శ్రద్ధగా వింటూ, దేవుని వాక్యం చదువుతూ, దేవుని వాక్యానుసారం నడవాలి. రెండవది పరిశుద్ధత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధత ప్రాణం పోయినా పర్వాలేదు కానీ పరిశుద్ధతను బాగొట్టుకోకూడదు. పాపం కోసం ప్రాణం ఇస్తారు చాలామంది. ప్రేమించిన అమ్మాయి కాదంటే చచ్చిపోవటం ఎంతమంది లేరు? నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. చచ్చిపోయినా పర్వాలే, పరిశుద్ధతను బాగొట్టుకోడు అన్నదే దేవుని వాక్యోపదేశం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసేపు వెళ్ళాడు లోపలికి. ఫొతిఫర్ భార్య యేసేపును పట్టుకున్నది. నన్ను ఉరివేసినా పర్వాలేదు, ఈ జన్లను వెలివేసినా పర్వాలేదు, నాకు కావాల్సిన పరిశుద్ధ అనుకొని పారిపోయాడు. వెలిగించబడే అనుభవాలు ఇవి. ఆమెన్. హల్లెలూయా. ఇవి ఎలా ఉన్నావు ఈ రోజున? కొద్ది సమయం మత్తిచ్చే దానికోసము భార్య బిడ్డలను కుటుంబాన్ని పాడు చేస్తున్నావా? అందుకే నీ దీపం ఈరోజు ఆరిపోతున్నది. నీ కుటుంబంలో ఆరిపోయే అనుభవాలు, నీ వ్యాపారంలో ఆరిపోయే అనుభవాలు కారణమేవే. కనుక సహోదరుడా, ఈరోజు నువ్వు వెలిగించే అడుగులోకి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వెలిగించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకనే దేవుడలరా కన్నులతో నిబంధన చేస్తున్నాడు యోబు గారు. నా కన్నులతో కన్యకను చూడనని నిబంధన చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ కన్నులతో అలాంటి చూడ నిబంధన చేసుకున్నాడో, ఈ కన్నులు పరిశుద్ధంగా అయితే దేవుడిలారా దేహమంతా పరిశుద్ధమే. ఈ కన్ను వెలిగించి ఉంటే దేహమంతా వెలుగుమయమడిది. ఈ కన్ను చీకటైతే దేహమంతా చీకటే కదా. ఆమేన్. హల్లెలూయా. నాకు రెండు కళ్ళు బాగా కనిపిస్తాయి కదా, ఏదైనా దేనేం చూడగలను. అదే రెండు కళ్ళు కనపడలేదు నాకు, ఏం చూస్తాను? చీకటే కదా. అంటే నా కళ్ళు తేటగా కనిపించగలిగితేనే నేను వెలిగించబడి ఉంటాను. నీ కన్ను చెడితే దేహమంతా చెడిపోద్ది కదా. కనుక ఏం చేయాలి? నిన్ను అభ్యంతరపరిచేది, నిన్ను పాపంలో పడేసే నీ కళ్ళు ఉండటం అవసరమా? ఊడబెక్కోవాలా? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అయ్యా నా చూపును మార్చయ్యా అని అంగలార్చి కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవుని వాక్యము నువ్వు సరిగ్గా వింటున్నావో నీ చూపులు మారుతాయి. దేనికోసం బ్రతకాలి? పరిశుద్ధత కోసం బ్రతకాలి. కనుక కట్టెలు లేనిలా అగ్ని ఏమైపోద్ది? ఆరిపోద్ది. కనుక కట్టెలు కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడిలా అలాంటి కట్టెలు సమకూర్చుకోవాలి. మొదటి కట్ట వాక్యమని కట్ట, రెండవ కట్ట పరిశుద్ధత అని కట్ట, మూడవది దేవుడిలా అభిషేకం.
పరిశుద్ధాత్మ అభిషేకం. చూసాం కదా అపొస్తలుల కార్యాలు రెండవ గ్రంథములో దేవుని ద్వారా ఆ వారందరూ కూడి ఉండగా రెండవ అధ్యాయంలో రండి మొదటి పెంతెకొస్త పండుగ దినమన పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండెను. మరి అగ్ని జ్వాల వంటి నాలుగు విభాగింపబడి విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ ఆత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొని అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ రాయబడిన మాట మరియు అగ్ని జ్వాల వంటి నాలుగు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అభిషేకము అగ్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనిషిని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. ఆ మనిషిని ఏం చేస్తుంది? మండిస్తుంది. మనిషిని ఏం చేస్తుంది? తేజోమయముగా ఒక వెలుగు సంబంధిగా చేస్తుంది. కనుక మీరు విశ్వసించడం పరిశుద్ధాత్మను పొందితేరా అని పౌలు మాట్లాడుతున్నాడు. అక్కడ 19వ అధ్యాయ అపొస్తలుల కార్యములో అపొల్లో కొందరిలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు ప్రదేశం వచ్చినప్పుడు ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందిరా అని వారిని అడగగా, చూశారా ఏమిటి? ఎందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు? వారు పరిశుద్ధాత్మ ఉన్నారన్న సంగతి ఏమేమి వినలేదని చెప్పేది ఏంటి? పరిశుద్ధాత్మ పొందకపోతే వారు మండించబడలేరు కదా, వెలిగించబడలేరు కదా. పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత గురించి చెప్పాలంటే దినాలు సరిపోవు. ప్రైజ్ అలా హల్లెలూయా. ఒక వ్యక్తి మీదకి దేవుని ఆత్మ రావాలి, అప్పుడు ఆ వ్యక్తి వెలిగించబడతాడు. మోషే మందను మేపుకుంటూ వెళ్తుంటే ఆ పొద కాలిపోవటంలో అగ్ని మండుతుంది కానీ, ఆమేన్ హల్లెలూయా, ఏమిటి వింత అని అక్కడికి వెళితే దేవుడు మాట్లాడా, మోషే ఇది పరిశుద్ధస్థలం రావద్దు, చెప్పులు విప్పిరా, చెప్పులు విడిపెట్టేసిరా. అంటే ఒక చెట్టు మీదకి ఏమొచ్చింది? దేవుని అభిషేకం దిగి మండుచుంది, చెట్టు కాలిపోలా. ఆ చెట్టు మీద అభిషేకము కుమరించబడిన వల్ల ఆ స్థలం అంతా ఏమైపోయింది? పరిశుద్ధ స్థలంగా మార్చబడింది. అదే స్థలంలో చాలాసార్లు మోషే ఆ మందల ఆ చెట్టు కొండ తీసుకొని వెళ్ళాడు, చెప్పులు వేసుకొని వెళ్ళాడు. కానీ అగ్ని దిగి ఆ చెట్టు మీదకి రానంత వరకు నువ్వు ఎలా నడిచినా పర్వాలేదు. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆ చెట్టు మీద దిగి వచ్చిందో ఆ స్థలం అంత ఏమైపోయింది? పరిశుద్ధ స్థలంగా మారింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం వింటున్న నీవు వాక్యం హృదయంలోకి తీసుకొచ్చి వాక్యం ద్వారా మార్చబడుతూ దేవుని ద్వారా పరిశుద్ధనే ఆ అనుభవాన్ని కాపాడుకుంటూ కట్టెను కాపాడుకుంటూ మండాలంటే నీ ఎప్పుడైతే వాక్యం వింటూ పరిశుద్ధిని కాపాడుకుంటావో దేవుని ఆత్మ నీ మీదకు వచ్చి నిన్ను ఎలా చేస్తుంది? ఒక మండి, ఒక వెలిగించే వ్యక్తిగా తయారు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు మండుతూ ఉంటావు, నువ్వు వెలుగుతూ ఉంటావు. ఎప్పుడైతే ఆ అగ్ని ఆ అభిషేకం నీ మీదకు వస్తుందో ఆ ప్రాంతం అంతా పరిశుద్ధంగా మార్చబడుద్ది. ఏమంటున్నాడు అక్కడ? నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధం, చెప్పులు ఇప్పో, అప్పుడు విడిచిపెట్టేసాయి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే అభిషేకం నీ మీదకి దిగుద్దో, దేవుని ఆత్మ నిన్ను ఎప్పుడైతే అభిషేకిస్తాడో, దేవుని ఆత్మ నీలోకి ఎప్పుడైతే వస్తాడో, నువ్వు ఉన్న స్థలం అంతా పరిశుద్ధం, నీ దేహం అంతా పరిశుద్ధం అయిపోద్ది. ఆ ఆత్మ, ఆ అభిషేకం, ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను అలా వెలిగించి వెలుగు మయమై చేసి వెలుగు అనుభవాలు కూడా తీసుకెళ్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనిస్తే దేవుడిలారా, ఇక్కడ రాయబడిన మాట, వారు అపొల్లో కొరింథులో పౌలు గారు ఆ పై ప్రదేశం ఎఫెసుకు వచ్చినప్పుడు శిష్యులు చూసినప్పుడు అయ్యా మీ పరిశుద్ధాత్మ పొందారా? లేదు లేదు, పరిశుద్ధాత్మ అనుభవాలు ఈ రోజున కూడా చాలా మందికి లేదు. నింటున్న నీవు పరిశుద్ధాత్మ చేదింపబడ్డావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం మంచిదే విన్నా, వాక్యానుసారంగా అన్నా, వాక్యం విన్నావు, మార్చుకున్నావు, మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నావు, పరిశుద్ధతనే కట్టి ఉంది. వాక్యం పరిశుద్ధత సరిపోదు, అభిషేకము కావాలి. వాక్యం పరిశుద్ధత నిన్ను వెలిగిస్తుంది, మంచిదే, కానీ అభిషేకము నీ వెలుగును ఆరిపోకుండా ప్రభువు అక్కడ వరకు నిలబెట్టద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదైనా సందర్భంలో ఒకవేళ ఆరిపోయినా నువ్వు వెలిగించుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయపడతాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో సిద్ధపడిన 10 మంది కన్యకలు మనం చూస్తాం. 10 మంది దివిటీలు వెలిగించుకొని పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూసిన వారే.
పది మంది దివిటీలు ఆరిపోయినాయి. ఐదు మంది సిద్ధులు నూనె ఉంది, ఐదు మంది సిద్ధులు నూనె లేదు. సిద్ధులు నూనె సంపాదించుకున్న వారిని ఏమో బుద్ధి కలిగిన అని రాయబడి ఉంది, సిద్ధులు నూనె సంపాదించుకుని వారిని బుద్ధి లేదని బుద్ధి లేని వారని రాయబడింది కదా. ఇప్పుడు పెళ్లి కుమారుడు వస్తున్నాడని శబ్దము స్వరం వినబడగా పది మంది లేచారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూస్తే దివిటీలు ఆరిపోయి ఉన్నాయి. మరి ఆరిపోయిన దివిటీలు ఏం చేయాలి? వెలిగించుకోవాలి. దివిటీలు వెలగాలంటే ఏం కావాలి? నూనె కావాలి. సిద్ధుల నూనె లేదు. నూనె కలిగిన వారు లేచి సిద్ధులను సర్దిపరచుకుంటుండగా నూనె లేని వారు వచ్చి నూనె కలిగిన అమ్మా కొంచెం నూనె ఏమనంటే మీకు మాకు సరిపోదు, మీరు వెళ్ళండి, నమ్ముకో అమ్మేవారి దగ్గరికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయారు వాళ్ళు. వీళ్ళు ఏం చేశారు? సిద్ధులు నూనె ఉంది కదా, దివిటీ సిద్ధపరచుకున్నారు, వెలిగించుకున్నారు. బెండ్లు కుమారుడు కోసం చూశారు. వీళ్ళు పొయ్యి లోకంలోకి వెళ్ళి కొట్లోకి వెళ్ళి కొనుక్కో నూనె సంపాదించుకొని వెలిగించుకొచ్చుకే లోపు సిద్ధపడిన కనిగలతో పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. అయ్యా మాకు తలిపింది, మాకు తలిపింది, తడితే తలుపు తీస్తే వెలిగించబడిన వారే, వెలిగించబడిన వారిని అంటున్నారు. అక్రమం చేయవాళ్ళారు మీరెవరు నాకు తెలియదు పోండి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటి? వారు సిద్ధులలో నూనెను సిద్ధపరచుకోవాలా? శుద్ధులలో నూనె సాదృశ్యం, అభిషేకము సాదృశ్యం. మన పాత్ర నిర్గమాకాండంలో చూస్తే ఎవరిని అభిషేకించాలన్నా నూనెను తీసుకొని వెళ్ళాలి. దావీదును అభిషేకించిన తైలము తీసుకొని వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, అభిషేకము నూనెకు సాదృశ్యముగా ఉన్నది, నూనె అభిషేకం సాదృశ్యంగా ఉంది. ఈ నూనె దేనికయ్యా అంటే నిన్ను వెలిగించడానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్ను అభిషేకించి వెలిగించి ఆయన రాకడ వరకు ఆరిపోకుండా నిన్ను కాపాడడానికి అవసరమైంది అభిషేకం. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును. ఈరోజు నువ్వు ఆరిపోయి అనుభవంలో ఉన్నావా? వెలిగి అనుభవంలో ఉన్నా పరీక్షించుకో. వెలిగి నేను వెలిగించబడాలి అనుకుంటే ఈ మూడు అనుభవాలు అనుకుంటారా? ఈ మూడు అనుభవాలు నిన్ను వెలిగించి ఆయన రాకడ వరకు సిగ్గుపడినక్కలేని పనివాడుగా చేస్తాయి. ఈ మాటలను నింటున్న దేవుని బిడ్డ యేసయ్య నేను పిలుస్తున్నాడు, రా అభిషేక అనుభవంలోకి రా. నీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, వెలిగించిన ఆయన ఆర్పి అనుభవం వారందరూ వెలిగించి వెలుగులోకి నడిపించి దే దివ్యమానం వెలిగిస్తూ నీ రాకను ఎదుర్కొని బిడ్డలుగా దయచేయండి. ఎవరైనా ఒకవేళ ఆర్పి అనుభవం ఉంటే వారిని అయా క్షమించి సిద్ధపరిచి అయా అభిషేక అనుభవాలకు నడిపించి వెలిగించండి. చాలామంది అభిషేకం లేని వారుగా కనిపిస్తున్నారు. అభిషేక వారి మీద దిగివచ్చును గాక, దేవాని ఆత్మ వారిని బలపరచును గాక, దేవాని ఆత్మ వారిని వెలిగించును గాక. అభిషేకించండి రీబాలాదు రాబాలాఖర. బలమైన అభిషేకంతో ఒక్కొక్కరిని అభిషేకించి వెలిగించి ఆశ్రయించి మీరు అక్కడ సిద్ధపరచమని, వింటున్న వారందరి మీద మీ కృపను కుమరించమని యేసుక్రీస్తు శక్తి నామాలు ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రేక దేవుని కృప సమాధానం మన సకల పరిశుద్ధ సదాకాలంతో నడిపించునుగాక. ఆమె అందరికి వందనాలు. దేవుని దీవించి ఆశీర్వించునుగాక. ఇంకా మీ ప్రార్థన తెలియపరచని మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు.